51 నుండి 70 వరకు గల సంఖ్యల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు. హలో పిల్లలు, మునుపటి వీడియోలో 51 నుండి 70 వరకు గల సంఖ్యల యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాము. ఈ వీడియోలో మనం ఆ సంఖ్యల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము మరియు చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుంటాము. ఈ రోజు చోటు మరియు ఆర్తి కలిసి ఒక ఆట ఆడుతున్నారు. ఆట చివరలో వారిద్దరూ తమ పాయింట్లను తీసివేసి ఎవరి పాయింట్లు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుంటారు. నావి 56 పాయింట్లు. ఆర్తి, నీవెన్ని పాయింట్లు? చోటు, నావి 65 పాయింట్లు. ఏ అంటే మన పాయింట్లు సమానంగా ఉన్నాయి. ఈ ఆటలో మనం ఇద్దరం గెలిచాం ఆర్తి. కాదు చోటు, నాకు నీకంటే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. పద, మనం అమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎక్కువ పాయింట్లు వచ్చాయో అడుగుదాం. సరే చోటు, వెళ్దాం పద. పిల్లలు, మీరేమనుకుంటున్నారు? 56 మరియు 65 సమానమవుతాయా? రండి చూద్దాం. 56 అంటే 5 పదులు మరియు 6 ఒకట్లు. 65 అంటే 6 పదులు మరియు 5 ఒకట్లు. రెండు సంఖ్యలలో వేర్వేరు పదులు మరియు ఒకట్లు ఉన్నాయి. అంటే 56 మరియు 65 సమానం కాదు. పిల్లలు, ఈ రెండు సంఖ్యలలో ఏ సంఖ్య పెద్దదో మీరు చెప్పగలరా? అవును, 65 56 కన్నా పెద్ద సంఖ్య. ఎందుకంటే దీనిలో పదులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అర్థమైందా చోటు? 65 56 కంటే పెద్ద సంఖ్య కాబట్టి ఆటలో నేనే గెలిచాను. నాకు అర్థమైంది ఆర్తి. సరే చోటు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తాను. మనం రేపు కలుద్దాం. ఈరోజు చోటు మరియు ఆర్తి అగ్గి పుల్లలతో ఒక నమూనా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆర్తి, నమూనా చేయడానికి మనకు 70 అగ్గి పుల్లలు కావాలి. సరే చోటు, పద అమ్మ దగ్గర నుండి తీసుకుందాం. అమ్మ, మాకు అగ్గి పుల్లలు ఇవ్వండి, మేము వాటితో ఒక నమూనా చేయాలనుకుంటున్నాం. ఇదిగో తీసుకోండి. ఏ చోటు, అగ్గి పుల్లలు చాలా ఉన్నాయి. మనం వాటిలో నుండి 70 తీసుకుందాం. నువ్వు వీటి 10 10 యొక్క కట్టలను చేస్తే వీటిని లెక్కించడం సులభం అవుతుంది. సరే, లెక్కిస్తాను. ఇవి అయ్యాయి 70 అగ్గి పుల్లలు. ఏ చోటు, నువ్వు ఎన్ని కట్టలు చేశావు? ఆర్తి, 70 కోసం మనకి 10 10 7 సమూహాలు మరియు 70లో 0 కూడా ఉంది. దీని అర్థం మరొక 10. దీని కోసం మనకు కావాలి 10 అగ్గి పుల్లల మరొక సమూహం. కాబట్టి నేను 10 10 యొక్క 8 సమూహాలు తీసుకున్నాను. నువ్వు తప్పుగా చేస్తున్నావు చోటు. చూడు, నేను నీకు వివరిస్తాను. 70లో 7 పదులు మరియు 0 ఒకట్లు ఉంటాయి. 0 ఒకట్లు? 0 ఒకట్లు అంటే ఏంటి? 0 ఒకట్లంటే ఒక్క విడి అగ్గి పుల్ల కూడా లేదు అని అర్థం. కాబట్టి 70 అగ్గి పుల్లల కోసం నువ్వు 10 10 చొప్పున 7 కట్టలను చేయాలి. అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది. ధన్యవాదాలు ఆర్తి. పిల్లలు, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం చేయకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకున్నాము. మొదటిది, 56 మరియు 65 సమానంగా ఉండవు. మరియు రెండవది, ఏదైనా సంఖ్య చివరలో 0 ఉంటే దానర్థం 10 కాదు. మీరు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. బాయ్ మిత్రులారా.